లైక్ మీ అందరికీ తెలుసు, ఒక మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ వరకు తీసుకురావటం ఎంత కష్టమో. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎక్కడా ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదన్నా, ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చి ఉన్నా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. అసలు సినిమా ఎలా వెళ్తుంది అని చెప్పి నేను హీరోయిన్ మేమే వెళ్ళి పబ్లిక్ టాక్ కలెక్ట్ చేసుకున్నాం. గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, ఏలూరు, మీకు ఒకసారి చూపిస్తానన్నా. ఇలా వెళ్ళిన ప్రతి చోట పాజిటివ్ టాకే వచ్చిందన్న. అయితే కొంచెం ఇవాళ బాధగా ఉంది. ఎందుకు అంటే నేను ఈరోజు ఓపెన్ అవ్వాలన్నా, లేకపోతే నా లాంటి వాళ్ళకి ఇంకా ఛాన్స్లు ఉండవు. నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను, మేబీ ఈరోజు తర్వాత నేను ఇక్కడ ఉంటానో లేదో అని కూడా. అంటే ఏం జరుగుతుందంటే అన్న, ఇప్పుడు నేను మాట్లాడేది అందరినీ ఉద్దేశించి కాదన్న, కొంతమంది ఎవరైతే అలా చేశారో వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మేము సినిమా తీసి ఫస్ట్ రోజు అన్న ఇక్కడికి, ఇప్పుడు ఇండస్ట్రీలోకి మీరు కూడా ప్రెస్, మీరు కూడా అందరూ నాకు తెలిసినంతవరకు చాలామంది డైరెక్టర్ అవుదామనో హీరో అవుదామనో ప్రొడ్యూసర్ అవుదామనో వచ్చి ఏదో కొన్ని కారణాల వల్ల అవ్వలేక ఇండస్ట్రీ అంటే ప్రేమ ఉండి వదిలి వెళ్ళి వేరే పని చేయలేక పిఆర్ఓలానో మీడియాలోనో ఎట్లాగో సెటిల్ అయ్యి ఇక్కడ ఉంటున్నాం కదన్న. మరి మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే ఎట్లాగా అని నాకు చాలా బాధగా ఉంది. అంటే ఎందుకు అంటే నేను ఫస్ట్ రోజు మూవీ అందరికీ వేసానన్న, లైక్ ప్రెస్ వాళ్ళకి అందరికీ వేసాను. అయితే కొంతమందిని మాత్రం నేను చూసినప్పుడు ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై టీయర్స్ అన్న. అంటే రెండు సంవత్సరాలు కష్టపడి తీసాము, ఒక మనిషిని నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చి అన్ని కోట్లు పెట్టించాను, ఒక మంచి సినిమా తీశాను. వాళ్ళు ఏమో సినిమా చూస్తున్నప్పుడు ప్రెస్ వాళ్ళు ఒకళ్ళు క్యాండీ క్రష్ ఆడుతున్నారు, ఒకళ్ళు టెంపుల్ రన్ ఆడుతున్నారు, ఒకళ్ళు ఏమో బయటికి వెళ్ళిపోయి ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వస్తున్నారు. అంటే లైక్ ఒక సినిమాకి ఎంత ఫైనల్గా వచ్చేసేపటికి అది లేదు ఇది లేదు అని అసలు చూడకుండానే రాస్తున్నారు. కొంతమంది ఏమో మాకు మేము ఆన్లైన్లో చూసి రాస్తామంటారు. అంటే ఒక సినిమాకి అందులో కొత్త వాళ్ళకి మీరే కదన్నా, మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకెళ్ళేది, మీరు సపోర్ట్ చేయకపోతే మేము ముందుకు ఎట్లా వెళ్ళగలుగుతాం. అది చూసిన తర్వాతే నేను అసలు నా సినిమా మంచిదా కాదా, నా సినిమా బాగుందా లేదా, ఎందుకంటే నా బేబీ నాకు ఎప్పుడూ నచ్చుతుంది, జనానికి నచ్చుతుందా లేదా అని నేను హీరోయిన్ని తీసుకొని మొత్తం సిటీస్ అన్నీ నేను వెళ్ళి పబ్లిక్ టాక్ కలెక్ట్ చేసుకుంటే నాకు ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాలేదన్న. మరి అలా రానప్పుడు మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదన్నా నేను ముందుకెళ్ళేది. లిటరల్గా అట్లా ఆడుకుంటున్నప్పుడు నా సినిమానే కాదన్న, మా సినిమానే కాదు, చాలా చిన్న సినిమాలకి మీరే కదన్నా, చిన్న సినిమా మీరే కదన్నా స్టార్స్ చేసేది. మీరు అట్లా అంటే కొంతమంది ఎవరైతే చేశారో వాళ్ళకే అన్న, అందరికీ కాదు. అది నాకు లిటరల్గా ఏడుపు వస్తుందన్న. అంటే లైక్ ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసే బాధ ఏంటో మీకు తెలుసు. అది తెలిసిన వాళ్ళు మీరు కూడా మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నాకు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొంతమంది ఐ మీన్ సూసైడ్లు చేసుకొని అలా చేసుకుంటున్నప్పుడు ఎందుకు చేసుకుంటారు ఇట్లాగా అని అనిపించేదన్న. కానీ మొన్న లిటరల్గా అనిపించింది, ఆహా ఇందుక. అంటే ఒక మంచి సినిమా తీసినా కూడా అన్న, మీకెవరికన్నా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనిపిస్తే మీరందరూ నాతో పాటు రండి అన్న, నేను మీకు సినిమా చూపిస్తా. మీకు నచ్చకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఒక రెండో సినిమా ఈ కుర్రోడు ఎలా తీశాడు అని మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. అంత బాగా తీసా, ఒక్కళ్ళు నెగిటివ్ కమెంట్ ఇచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తానన్న. తీస్తే మీరు సపోర్ట్ చేయకపోతే నా ప్రొడ్యూసర్కి నేను, అక్కడికి సినిమా బాగా రన్ అవుతున్నా కూడా ఒక వెబ్సైట్ వాళ్ళు, అంటే ఎంత దారుణం అంటే అన్న, మంచిగా రివ్యూ ఇవ్వకపోయినా పర్లేదు, రివ్యూ ఇవ్వలేదు, సినిమా చూసి వెళ్ళిపోయారు, తర్వాత నెగిటివ్గా ఆ సినిమా ఫ్రీగా వేసినా రారు
ఎందుకు రారన్న, రాకుండానే పబ్లిక్ టాక్లో అంతమంది జనం ఉన్నారా అన్న? ఏ హీరో అయినా ఒక మంచి సినిమాతో ఒక మెట్టుతోనే స్టార్ట్ అవుతారు. నేను కూడా అలాగే స్టార్ట్ అయ్యా. రాజమౌళి గారైనా సరే ఫస్ట్ సినిమానే బాహుబలి తీయలేదు కదన్న, స్లోగానే వచ్చారు. నేను అట్లాగే స్టార్ట్ అయ్యా. మీరు సినిమా మీరు చూడకపోతే చూడండి అన్న, నేను చూపిస్తా, నేనే చూపిస్తా, మీ అందరితో కూర్చొని చూస్తా. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి అన్న, నచ్చకపోతే ఊరంతా చెప్పండి అన్న. మీ చేతిలోనే ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు నా బాధ్యత, నా ప్రొడ్యూసర్ నాకు దేవుడు. అలాంటి వాళ్ళు బాగుంటేనే రేపొద్దున నాలాంటి చాలామందికి అవకాశాలు వస్తాయి. అలాంటి వాళ్ళు బాగుండాలంటే మీరందరూ వర్డ్ ఆఫ్ మౌత్ పంపించాలన్న. ఇప్పుడు థియేటర్లో వాళ్ళందరితో నేను రిక్వెస్ట్ చేసి ఫైట్ చేసి సినిమా బాగుంది కదా, వస్తుంది కదా, జనాలకి వెళ్తుంది కదా అని చెప్పి రేపు మళ్ళీ ఫ్రైడే నుంచి ఇంకా షోస్ పెంచే పనిలో ఉన్నామన్న. అప్పుడు నాకు మీ అందరి నుంచి ప్లీజ్ అన్న మై హంబుల్ రిక్వెస్ట్, మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే, మీ అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ మీ అందరూ పాజిటివ్గా రాసి సినిమాని ఇంకా జనంలోకి తీసుకెళ్తే, ఒక మంచి సినిమా తీయటానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి తీశానన్న. మీరు సెకండ్ హాఫ్ చూసి వచ్చేటప్పుడు మీరు మీ ఫస్ట్లో గుర్తు చేసుకోకుండా ఎమోషనల్ అవ్వకుండా వస్తే అప్పుడు చెప్పండి. ఈ మాటలన్నిటికి అప్పుడు మీరు మీ ఇష్టం, మీరు ఏమన్నా నేను తీసుకోవడానికి రెడీ అన్న. కానీ నా ప్రొడ్యూసర్కి ఆయన పెట్టిన డబ్బులు వచ్చి ఆయన నవ్వుతా హ్యాపీగా ఉండే వరకు నేనైతే సినిమాను పట్టుకొని పోరాడుతానే ఉంటానన్న. థ్యాంక్ యూ అన్న. పోయి ఉంటే ఐ మీన్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక రన్నింగ్ రేస్లో వెళ్తున్నాం అనుకోండి, రన్నింగ్ రేస్లో నేను పాల్గొని ఓడిపోతే ఓకే నేను ఇక్కడ ఈ పాయింట్లో నేను సరిగ్గా పరిగెత్తలేదు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అసలు దాన్ని రన్నింగ్ రేస్లోనే పెట్టకుండానే ముందే నేను ఓడిపోయాను అని పక్కకు తోసేస్తే నేను దానికి ఎట్లా ఏం చెప్పాలి? సినిమా బాగుంది అని మీకు చూపించాను కదా పబ్లిక్ టాక్, అన్ని ఊర్లకి వెళ్ళి పర్సనల్గా కలెక్ట్ చేసుకున్నాను. బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్తున్నప్పుడు రివ్యూలు అంత ఎందుకండి? సెన్సార్ ఆఫీసర్స్, సెన్సార్ ఆఫీసర్స్ ఎవరు? ఐఏఎస్లు లేకపోతే రైల్వే ఆఫీసర్లు కూర్చుంటారు. వాళ్ళు లెగిసి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామని చప్పట్లు కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మరి రివ్యూలు బాగా ఇచ్చి కూడా 2లు 2.5లు అట్లా ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. అది కూడా సినిమా చూడట్లేదు. సినిమా నా సినిమానే కాదు, మా సినిమానే కాదు, ఏ సినిమా అంటే చిన్న సినిమాల మీద ఎందుకు అంత చిన్న చూపు? కంటెంట్ బాగుంటే ఆదరిస్తానని అంటున్నారు కదా, మరి కంటెంట్ బాగున్నప్పుడు ఎందుకు ఆదరించట్లేదు అనేది. అంటే ఇంటెన్షనల్ ఏమైనా చేశారు అని అనుకుంటున్నారా? అలా ఇండస్ట్రీలో ఎదగకూడదు అంటే లైక్ ఎదగకూడదు, కొత్త వాళ్ళు రాకూడదు అని చెప్పి ఇంటెన్షనల్లీ ఎవరైనా టార్గెట్ చేసి చేశారనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇంటెన్షనల్ టార్గెట్ కాదు. ఇప్పుడు దాకా నేను ఏమనుకున్నా అంటే, ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఒకటి ఉంది, అదే పెద్దోళ్ళు రానివ్వరు అనుకున్నా కానీ అది రాంగ్ అని నాకు అర్థమైంది. వాళ్ళెవరో రానివ్వటం కాదు, మన పక్కన ఉన్న వాళ్ళే, వీళ్ళే ఈయన ఎందుకు ఎదగనివ్వాలి, ఈడేంటి అని చెప్పి అసలు ఆ మూవీ కంటెంట్ని కూడా బయట అసలు పట్టించుకోవట్లా. నాకు ఒక నేను చెప్పను ఎవరు అని ఒక అతను కాల్ చేసి, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను మీది అన్నాడు. తీసుకోండి సార్, న్యూస్ పేపర్లో వేస్తాను ఆర్టికల్ అన్నాడు. ఆయన కాల్ చేసి తర్వాత ఏమన్నాడంటే, నువ్వు కొత్త హీరో కదా, అవసరంలా ఇంటర్వ్యూ ఏం పడదు, లైట్ తీసుకో, నీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక తీసుకుంటా అన్నాడు. ఓకే సార్, అంటే నా జర్నీ ఎంతో కొంత ఇన్స్పిరేషన్గానే ఉంది కదా సార్, ఒక సాఫ్ట్వేర్ జాబ్ నైట్ చేసుకుంటా అన్న, నేను నైట్ జాబ్ చేసుకుంటా పొద్దున్నే సినిమా తీసి ఇప్పుడు ఒక పిచ్చి కుక్కలాగా మొత్తం థియేటర్లంతా తిరిగి టాక్ ఏంటి అని తెలుసుకొని మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాను అన్న. ఒక్కళ్ళు నెగిటివ్ చెప్పినా ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఒక మంచి సినిమా ఇంకా మంచిగా జనాలందరికీ రీచ్ అవ్వాలనే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న. అండ్ మళ్ళీ చెప్తున్నా, నేను అందరి ప్రశ్న అనలేదన్న, కొంతమందే ఉన్నారు. ఆ కొంతమంది నాకు తెలుసు, ఏదో ఒక రోజు నేను పెద్ద హీరో అవుతా కదన్న, అవుతా.